హాయ్ గైస్, మనమైతే ఫ్యామిలీ వీక్ అయితే సెకండ్ డేకి అయితే ఎంటర్ అయిపోయాం. మరి ఈ సెకండ్ డే హౌస్లోకి ఎవరెవరు రాబోతున్నారో, స్పెషల్గా శ్రీహాన్కి తరపున ఎవరు రాబోతున్నారో సో చెప్తాను. ఎందుకంటే మనకి రేపు శ్రీహాన్ ఫ్యామిలీ అయితే రాబోతుంది హౌస్లోకి, అంటే ఈ రోజు అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్లో ఆల్రెడీ మీకు ప్రోమోలో ఫైవ్ వాళ్ళ ఫ్యామిలీని అయితే చూసారు కదంటే వాళ్ళు మాత్రం వచ్చింది. సో మరి శ్రీహాన్ తరపున ఎవరు హౌస్లోకి రాబోతున్నారు సో మరి చూసేద్దామా. సో కొత్త క్వశ్చన్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా. సో మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను, సో సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను అనమాట. సో జెన్యున్ అప్డేట్స్ కానీ బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసినట్లయితే మనకి నిన్న ఎపిసోడ్ నాకు బాగా హైలైట్ అయింది ఎవరంటే ఆదిరెడ్డి అనమాట. సో డ్యాన్స్ రాకపోయినా కూడా డ్యాన్స్ మాస్టర్గా వేరే రావాలన్నమాట. సో మిగతా వాళ్ళకన్నా బాగా ఎంటర్టైన్మెంట్ చేసాడని అనుకుంటున్నాను. సో చాలా నవ్వు వచ్చింది. ఆల్సో ఫైమా కూడా, సో ఫైమా కూడా ఆ ఇంగ్లీష్తో కొంచెం నవ్వుగా అవుతుంది, కానీ మేకప్ నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. అంటే శ్రీ సత్య కొంచెం అంతగా లేదు, బట్ ఏదో ట్రై చేశారు కానీ నాకేమీ బోర్ కొట్టింది అనమాట. లైవ్లో కూడా చూశాను, నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫైమాది అండ్ అలాగే ఆదిరెడ్డిది మాత్రం వేరే లెవెల్ అయ్యా. సో మామూలుగా అనిపించలేదు అనమాట. సో చాలా నచ్చింది. ఇక ఫైమా వాళ్ళ మదర్ అయితే మనకి హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు, నైటే ఎంటర్ అయిపోయారు అనమాట. సో ఈవినింగ్ 6:30 or 7 ఆ టైంకి అయితే ఎంటర్ అయ్యారు అనమాట. అంటే ఆదిరెడ్డి గారి డ్యాన్స్ షో అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యారన్నమాట హౌస్లోకి. సో సైలెంట్గా అయితే వచ్చేస్తారు హౌస్లోకి. సో వచ్చిన తర్వాత వెంటనే మొత్తం హౌస్మేట్స్ అందరినీ చాలా అంటే చాలా ఎక్కువ ఎప్పుడూ పరిచయమన్నట్టుగా అంత ఈజీగా అయితే ఫ్యామిలీకి అయితే కలిపేసుకుంటారు. చాలా అందరికీ హగ్స్ ఇస్తారనమాట, అండ్ అలాగే అందరికీ ఇలా పెట్టి దిష్టి కూడా తీస్తారు. సో అదని మరి హాస్టల్లో తెలియదు. సో అలా మొత్తం అందరికీ కనెక్ట్ అయిపోతారు. సో కనెక్ట్ అయిన తర్వాత లోనకి తీసుకెళ్ళి ఫైమా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు. లైవ్లో ఒక అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే పర్సనల్గా ఏం మాట్లాడుకుంటారో చెప్పట్లేదు. ఒక నిమిషం ఆగండి, సో 7 ఎక్కేస్తున్నాను, 1 minute. ఇక ఫైమా వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు, బట్ అక్కడ లైవ్లో ఒకటే ఒకటి మైనస్ జరుగుతుంది ఇందాక చెప్పినట్టు. సో ఏంటంటే పర్సనల్గా ఏవైతే మాట్లాడుకుంటారంటే ఫ్యామిలీతో తను పర్సనల్గా ఏదైతే మాట్లాడుకుంటుందో అదైతే చిబెట్టట్లేదు అనమాట లైవ్లో. సో అదొకటే మైనస్, పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ మిగతా విషయాలకు వచ్చినట్లయితే కంటెస్టెంట్స్తో బాగా మాట్లాడుకున్నారు. అందులో రేవంత్కి సెటర్లు అయితే వేయడం జరిగింది అనమాట. అంటే రేవంత్ ఫ్యామిలీతో అంటే ఫైమాతో వీళ్ళందరితో మాట్లాడుతుంటే ఇలా చూస్తాడనమాట కోపంగా. సో రేవంత్ అలా చూడకమ్మ భయం వేస్తుంది అంటది. సో కొంచెం అలాంటి కామెడీ సీన్స్ అనమాట రేవంత్ని కొంచెం ఎక్కువగా టార్గెట్ చేసి ఫన్నీ చేసింది అనమాట. సో కావాలని కాదు, జస్ట్ ఎందుకంటే మూడ్ ఆఫ్లో ఉన్నాడనమాట. మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేదు, అంటే వాళ్ళు ఏదో చేస్తున్నట్టుకున్నారు మండే కదా. సో అంటే నిన్న మండే వాళ్ళకి, సో అది నిన్నటి ఎపిసోడ్ కాబట్టి. సో అలాగా కొంచెం నవ్వించడానికి అయితే ట్రై చేసింది రేవంత్ని. సో కోపంగా చూడడం వల్ల నచ్చలేదు కానీ అలా భయం వేస్తుంది చెప్పడానికి. సో అలా కామెడీగా అయితే కనెక్ట్ అయిందనమాట. సో అలా ఫైమా వాళ్ళ మదర్ అయితే రేవంత్ కొంచెంసేపు ఆడుకుంది. ఆ తర్వాత పానీపూరి అయితే తీసుకురావడం జరిగింది అనమాట సో తను. సో పానీపూరి అయితే మనకి బిగ్ బాస్ అయితే పంపించడం జరిగింది కన్ఫ్యూషన్ రూమ్ నుంచి. సో అదైతే హౌస్మేట్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ పండగ అంటూ తిన్నారు. సో అది అలా మొత్తానికి ఫ్యామిలీ వీక్ అయితే అవడం జరిగింది అనమాట. అంటే ఫైమా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది అయితే అవడం జరిగింది. సో రేపు ఎపిసోడ్లో మనకి శ్రీహాన్ తరపున సిరి అండ్ అలాగే వాళ్ళ పెంచుకుంటున్న అబ్బాయి సో చైతు, సో తనైతే హౌస్లోకి అయితే రాబోతున్నారు వాళ్ళిద్దరూనే. సో ఏ టైంకి వస్తారని తెలియదు, కానీ ఫస్ట్ వాళ్ళైతే వస్తారు. సో మిగిలిన వాళ్ళకి ఇంకా తర్వాత ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూశారు కదా. సో ఇద్దరు ఫ్యామిలీస్ మాత్రమే డైలీ అలౌ చేస్తున్నారు కాబట్టి. సో ఏమో రేపు ఎక్స్ట్రా కూడా చేంజ్ ఇచ్చి, ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన టాస్క్ అయిపోయింది కాబట్టి. ఒకవేళ ఇంకెవరైనా యాడ్ అయితే నేను ఆఫ్టర్నూన్ వీడియో చేస్తాను, అండ్ అలాగే ఓటింగ్ రిజల్ట్స్ కూడా మార్నింగ్ వస్తాయి కాబట్టి. సో అప్పుడు చెప్తాను అనమాట ఒకనా. సో ఇది ఓవరాల్గా సిరి అలా పెంచుకుంటున్న అబ్బాయితో కలిసి వస్తారు చైతుతో. సో అలా వీళ్ళిద్దరు అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారనమాట ఓకేనా. సో ఇది అప్డేట్. అండ్ అలాగే ఓటింగ్ రిజల్ట్స్ సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే, సో ఓటింగ్ రిజల్ట్స్లో శ్రీహాన్ అయితే టాప్ ప్లేస్లోకి అయితే రావడం జరిగింది. ఎన్ఐ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది అఫీషియల్ ఓటింగ్లో ఓకేనా. సో డేంజర్లో శ్రీ సత్య అండ్ అలాగే ఫైమా ఆదిరెడ్డి, సో డేంజర్లో అయితే ఉండడం జరిగింది అనమాట ఓకేనా. సో అంటే ఆదిరెడ్డి గారు కొంచెం పైన ఉన్నారు, తర్వాత శ్రీ సత్య, తర్వాత ఫైమా అనమాట. సో అలా డేంజర్లో అయితే ఉండడం జరిగింది ఓకేనా. సో గ్రాస్ కొంచెం గ్రాప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో కానీ ఇది ఓవరాల్గా ఓటింగ్ రిజల్ట్స్. మరిన్ని అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే ఓటింగ్ రిజల్ట్స్ అండ్ అలాగే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే అవన్నీ చెప్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. జై హింద్.